ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ ఈరోజు రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దాం. ఎస్ రాజు గారు, కిచెన్ క్వీన్ అనిపించుకోవడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మీరేం రెసిపీ ఇస్తున్నారు? మునగాకు సోయా ఎగురు. మునగాకు సోయా ఎగురు, వెరైటీ కాంబినేషన్ కదా. అంటే మునగాకు జనరల్ గా కొన్ని రకాల కర్రీస్ లో వాడుతూ ఉంటారు. సోయా కాంబినేషన్ లో ఎగురు చేయండి. ఓకే, సర్వ్ చేస్తారు రండి. హాయ్ అండి. మీ పేరు? ప్రభా అండి. ప్రభా, ఓకే. మీ పేరు ఏంటి? రాజేశ్వరి. రాజేశ్వరి అండ్ ప్రభా ఇద్దరు రెడీగా ఉన్నారా? మరి రాజు గారు చెప్పిన రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నామండి. అలాగే వంట చేసేయండి. స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఆయిల్ వేసి, తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, తర్వాత నెక్స్ట్ ఆనియన్, ఓకే, పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, మునగాకు, ఓకే. ఓకే, చేస్తూ ఉంటారా మీరు మునగాకుతో వెరైటీస్? అవునండి, చాలా వెరైటీస్ చేస్తాను. చాలా వెరైటీస్ చేస్తారా? అది మగ్గాలేమో. టమాటా కూడా వేసేస్తున్నారా? టమాటా వేసాం అనుకోండి, ఈ తడి ఉంటది కదా, దాంతో ఇంకా అది మగ్గిపోతుంది. అది డ్రై అవ్వకుండా కొంచెం పచ్చిమిర్చి, నెక్స్ట్ అన్ని ఒకసారి కొంచెం మగ్గాలి. ఇది వేసాక కొంచెం మూత పెట్టేసి మగ్గాలి. మీల్ మేకర్ వేసాక ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేయచ్చా? అదే అమ్మయ్య, నాకు అవకాశం దొరికింది అనుకుంటున్నారు. ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా పచ్చిమిర్చి అండి. ఓకే, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఉల్లి ఆకండి కొద్దిగా. ఓ, ఉల్లి కాడలు కూడా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మునగాకు వేసుకుందాం. ఓకే, మునగాకు కొద్దిగా మగ్గాక సోయా బీన్స్ వేసుకోండి, మగ్గనిద్దాం. రాజేశ్వరి గారు చెప్పండి. గీత గారు, ఎంతవరకు వచ్చింది మీది? సగం సగం అయిపోయిందండి. సగం అయిపోయిందా? మొత్తం ఎప్పుడు అయిపోతుంది? సగం అయిపోయిందండి. ఓకే, ఏం వేస్తున్నారు? సాల్ట్ వేస్తున్నాను ఇంకా. సరిపడానా? అవునండి. సోయాలో కూడా ఏం వేయలేదా ఉడికించేటప్పుడు? అలా లేదండి, వేడి నీళ్ళలో వేసి తీసాం అంతేనా? ఓకే, కారం చాలా అంతే. అంతే, పచ్చిమిర్చి వేసాం మనం ఫస్ట్, సరిపోతుంది. అందుకని కారం కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఓకే, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. తీసేయచ్చా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేయండి. అవునా? నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దామా? ఓకే, అయిపోయింది. ప్రభా గారు ఇంకా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మగ్గిందా? మగ్గిందండి. ఇప్పుడు బీన్స్ వేద్దామండి. సోయా బీన్స్. సోయా బీన్స్ తో ఉడికించారా? ఉడికించానండి. ఓకే, సోయా అంటే ఇవిడ సోయా బీన్స్ తీసుకున్నారు. సో చూద్దాం ఏది టేస్టీగా ఉంటుందో. మునగాకు ఇప్పుడు ఆలు వేసుకున్నామండి. ఓకే, ఆలు బాగుంటుందా అయితే? అంటే అన్నిట్లోకి సూట్ అయిపోతుందని వేసేస్తున్నారా? అంటే ఇప్పుడు ఇలా డ్రైగా వస్తుందా మనకి? ఎలా దగ్గరికి డ్రైగా వస్తుంది? డ్రైగానా? ఇగురు అన్నాం కదా అని. అంతేనా, ఇంకేమైనా వేయాలా? ఇప్పుడు ఉప్పు వేసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ కారం వేస్తున్నానండి. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. వెరీ గుడ్. సో ఇలాంటివి చక్కగా మనకి రోటీస్ లో చాలా బాగుంటుంది కదా కర్రీ అండి. పులికాకి గానీ, చపాతీకి గానీ, రైస్ కి గానీ, దేనికైనా బాగుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో తీద్దామా ఇది? వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. గరం మసాలా? గరం మసాలా నాది. ఓకే,
ఓకే తీద్దామా బౌల్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని దింపి వేసుకుందాం అక్కడ కొత్తిమీర వేస్తున్నారు ఇక్కడ కూడా కొత్తిమీర వేస్తున్నారు ఓకే కలపండి ఓకే బౌల్లోకి తీద్దాం మళ్ళీ వేసుకోవచ్చు చాలా అయిపోయినట్టేనా కట్టేనా స్టవ్ కట్టేయండి ఓకే తీద్దామా తీసేద్దాం అదిగో పైన నుంచి కొత్తిమీర వేయండి దీనికి మీసాలు పెట్టారు ఇవిడ ఓకే సో బాగా రాశారండి చక్కగా ఈటీవీ అని ఓకే సో ఇక్కడేమో చక్కగా మీల్ మేకర్ కాంబినేషన్ లో ఇక్కడేమో సోయా బీన్స్ ఓకే మరి ఈరోజు కిచెన్ క్వీన్ రాజేశ్వరి గారు అండి రాజేశ్వరి గారు తయారు చేసిన మునగాకు సోయా ఎగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం మునగాకు సోయా ఎగురు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మునగాకు వేసి వేగాక టొమాటో ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేడినీళ్లలో వేసి తీసిన మీల్ మేకర్ వేసి ఉడకనివ్వాలి దీనిలో ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి మరికాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మునగాకు సోయా ఎగురు రెడీ.